నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆకాండ. ఈ సినిమా కోసం తెలుగు ప్రజలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్లోని శిల్ప కళావేదికలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, గోపిచంద్ మల్లెన్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ December 2 నుంచి పెద్ద సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయా, అఖండ సినిమా మొదటి రోజు థియేటర్లోనే చూస్తానని తెలిపారు. ఈ సినిమా December 2 థియేటర్లో విడుదల కానుంది. ప్రైగజేశ్వర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్, జగపత్ బాబు కూడా నటించారు. ఎస్ఎస్ తమ్మన్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం అందించారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. ఇక అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో ఇద్దరు బాలయ్యలు కలిసి ఒక ఫైట్ సీన్లో కనిపించనున్నారని సమాచారం. ఇక అఖండ సెన్సార్ కూడా ఇప్పటికే పూర్తయింది. యుఏ సర్టిఫికేట్ను ఈ సినిమా పొందింది. సినిమా రన్ టైం 2 గంటల 45 నిమిషాలుగా ఉండనుంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న మొదటి పెద్ద సినిమా కావడంతో దీనికోసం అభిమానులు, ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమ కూడా ఎంతగానో ఎదురుచూస్తుంది. ఈ సినిమా విడుదలై విజయం సాధిస్తే తర్వాత వచ్చే పెద్ద సినిమాలు భయం లేకుండా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది.